తెలంగాణలో పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్ల లడాయి ముదురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్లు ఆందోళనలు కొనసాగిస్తున్న క్రమంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు. ఇప్పటివరకు 39 మందిని సస్పెండ్ చేయగా మరో 10 మందిని విధుల నుంచి తొలగించారు అధికారులు. మరోవైపు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించిన 21 మంది కానిస్టేబుల్స్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ సిటీలో బిఎన్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కానిస్టేబుల్స్ ఆందోళన నిర్వహించడంతో కానిస్టేబుల్స్ పై చర్యలు తీసుకుంది తెలంగాణ పోలీస్ శాఖ. ఆందోళన నిర్వహించిన కానిస్టేబుల్స్ పై బిఎన్ఎస్ 223 126 2 తో పాటు పోలీస్ ఫోర్సెస్ యాక్ట్ సెక్షన్ 4 కింద దోమలగూడ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు చేశారు. ఆందోళన నిర్వహించిన కానిస్టేబుల్స్ పై క్రిమినల్ కేసులతో పాటు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించిన కానిస్టేబుల్స్ పైన శాఖపరమైన చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీజీ టీజీఎస్పీ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు. గత కొన్ని రోజులుగా ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని టీజీఎస్పీ కానిస్టేబుల్స్ వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణ పోలీస్ శాఖలో ఇటు పోలీస్ బెటాలియన్ల ఆందోళన ఇటు తలనొప్పిగా మారినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బెటాలియన్ సంబంధించిన కానిస్టేబుల్స్ తో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వివిధ రూపాలలో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ మీద క్రిమినల్ శిక్షణ చర్యలు కూడా ఇప్పటికే ఉపక్రమించింది రాష్ట్ర పోలీస్ శాఖ. ఇప్పటికే 39 సంబంధించిన వారిని సస్పెండ్ చేయగా మరొక 10 మందిని విధుల నుంచి రిమూవ్ చేసింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ లో ఆందోళన చేసింది. ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేసిన కానిస్టేబుల్ బెటాలియన్ కానిస్టేబుల్ తో పాటు వాడి కుటుంబ సభ్యుల మీద కూడా క్రిమినల్ కేసులకు సంబంధించి కూడా కేసు నమోదు చేసి ఇందులో 21 కానిస్టేబుల్ సంబంధించి కూడా దొమ్ములగూడ పిఎస్లో కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గడిచిన కొద్ది రోజులుగా వీరు ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ నిదానంతో కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పాటు తెలంగాణ పోలీస్ శాఖ కూడా చాలా కీలకంగా దీనికి సంబంధించి కూడా ఉత్తర్వులు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా సీరియస్ గా పరిగణిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా పోలీసు డ్యూటీలో ఉంటూ యూనిఫామ్ లో ఆందోళన చేస్తే చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం కూడా వారి మీద చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేయడం అందుకు భాగంగా ఇప్పటికే ఇటు వరుసగా వారికి సంబంధించిన ఒక సస్పెన్స్ తో పాటు రిమూవ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తున్న నేపథ్యంలో గడిచిన కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రధాన కార్యాలయాలు కూడా ఈ బెటాలియన్స్ కూడా కొంత గస్తీ బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి నేపథ్యంలో రానున్న రోజుల్లో వీరు ఆందోళన ఉధృతం చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ పెద్దలను టార్గెట్ గా చేస్తూ వీరు ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి బెటాలియన్ సమస్యల ఆందోళన సంబంధించి కావచ్చు వాళ్ళ డిమాండ్లు పరిష్కరించేందుకు ఒకవైపు పోలీస్ శాఖ వాళ్ళతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. నిన్న మధ్యాహ్నం అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్ తో కూడా పోలీస్ బెటాలియన్ సంబంధించిన పలువురు ప్రతినిధులు చాలా సుదీర్ఘంగా సమావేశం చర్చించినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఎలాంటి వాళ్ళ డిమాండ్లకు సంబంధించి ఒప్పుకోకుండా కూడా అర్ధాంతరంగా ఈ చర్చలు కూడా ముగిసినట్టుగా మనకు తెలుస్తుంది. వీటితో పాటు ఇప్పటికే వీరు ప్రభుత్వంలోని ప్రధాన శాఖలకు సంబంధించి కావచ్చు కార్యాలయాలకు సంబంధించి కూడా బందోబస్తు లో ఉన్నారు. కాబట్టి ఏ క్షణంలో అయినా వీరు ప్రభుత్వ పెద్దల మీద కూడా నిరసన వ్యక్తం చేసే అవకాశం నేపథ్యంలో వారు విధులు నిర్వహిస్తున్న కార్యాలయాలకు సంబంధించి కూడా వారిని విధుల నుంచి తొలగించే అవకాశం మీద కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద సంబంధించి కూడా వారికి ఆర్మీ రిజర్వ్డ్ సంబంధించిన బలగాలను కూడా మోహరించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో సెక్రటరియేట్ తో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కూడా వీరు బెటాలియన్ బందోబస్తు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించి కూడా మెల్లగా వారిని తప్పించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. వీటితో పాటు సెక్రటరియేట్ లో ప్రస్తుతం పనిచేస్తున్న టీజీఎస్పీ సంబంధించిన సిబ్బంది కూడా మౌఖికంగా ఇంటర్నల్ గా ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, తమ విషయాలు సోషల్ మీడియా చేస్తున్నారు, ప్రతిదీ కూడా నిఘా ఉంటుందంటూ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చాలా సున్నితంగా అక్కడ వాళ్ళకి సంబంధించిన ఇన్ఛార్జి కూడా ఒక మౌఖిక ఆదేశాలను ఇంటర్నల్ గా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రసానికైతే వీరికి సంబంధించి కూడా ప్రభుత్వం కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా తమ ఖచ్చితంగా తమ డిమాండ్ ను పరిష్కరించే దిశగా తాము ముందుకు వేస్తాము, రానున్న రోజుల్లో
యూనిఫామ్ వదిలేసి కూడా ఉద్యోగ బాట పడతామంటూ కూడా ఇప్పటికే బెటాల్ సంబంధించిన ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాల్సి ఉంటుంది. ఓవైపు దీనికి సంబంధించి కూడా రాజ్యాంగ పరంగా పోలీస్ శాఖలో సంబంధించిన క్రమశిక్షణ నిబంధనలను సంబంధించి ఉల్లంఘించిన వారి మీద ప్రభుత్వం అటు పోలీస్ శాఖ కూడా సీరియస్ గా వ్యవహరిస్తుంది. వారిని నిధుల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నా కానీ ఎక్కడ బెటాల్ సంబంధించిన కానిస్టేబుల్ కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దశల వారీగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో దాని రోజుల్లో ప్రభుత్వానికి బెటాల ఆందోళన కొంత తలనొప్పిగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళ డిమాండ్లకు మొగ్గు చూపుతుందా లేదన్నది కూడా ప్రశ్నకి ఎదురు చూడాల్సి ఉంటుంది. నిన్న చాలా సుదీర్ఘంగా బెటాలకు సంబంధించిన ప్రతినిధులతో అడిషనల్ డీజీ చర్చలు జరిపినా కానీ వాళ్ళ డిమాండ్ సంబంధించి కూడా ఎలాంటి హామీ రాలేదు. ఎలాంటి అంశాల మీద కూడా చర్చ జరిగినట్టుగా మనకైతే సమాచారం. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ బెటాలకు సంబంధించిన ఆందోళనకు సంబంధించి ప్రభుత్వం కావచ్చు పోలీస్ శాఖ ఏ విధంగా ముందుకెళ్తుందని కూడా మనం చూడాల్సి ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్.